రాధాకృష్ణ యొక్క యుక్త వయస్సు కృష్ణుని భక్తుడైన శ్రీరాముడు గోలోకంలో ఉన్న రాధను వంద సంవత్సరాలు కృష్ణుని మరిచి భూలోకంలో నివసించమని శపిస్తాడు కృష్ణుడు మర్త్యప్రపంచంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైనందున ఇది విశ్వనాటకంలో ఒక భాగం రాధ మరియు కృష్ణుడు వరుసగా బర్సానా మరియు మధురలో పునర్జన్మ పొందుతారు కృష్ణుడు కంసుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో అయాన్ రాధ స్నేహితుడు రాధను ప్రేమిస్తాడు మరియు అతను రాధను కృష్ణ నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు కృష్ణుడు వ్యోమాసురుడిని ఓడించాడు అతని వివాహం రాధతో నిర్ణయించబడింది భయం మోహం క్రోధం ద్వేషం అసూయ అహంకారం మరియు హీన భావన వంటి అన్ని మానవ బలహీనతలను నుండి కృష్ణుడు రాధను బయటకు తీస్తాడు ప్రతి మానవ బలహీనతను ఓడించిన తర్వాత రాధ కృష్ణుడికి దగ్గరవుతుంది రాధ బలవంతంగా అయాన్ను పెళ్లి చేసుకుంది ఆమె లక్ష్మీ అవతారమైనందున కృష్ణుడిని తప్ప మరెవరినీ వివాహం చేసుకోలేనందున ఈ వివాహం కేవలం భ్రమ అని ఆమెకి తర్వాత తెలుస్తుంది గోలోకంలో రాధ మరియు కృష్ణుల బ్రహ్మ కళ్యాణాన్ని బ్రహ్మ పూర్తి చేసిన తరువాత తన వివాహం నకిలీదని మరియు శాశ్వతంగా ఆమె కృష్ణుని భార్య అని రాధ అర్థం చేసుకుంటుంది కృష్ణుడు బలరాముడితో పాటు కంసుడు పంపిన పూతన బకాసుర అగాసుర తిమిరాసుర సుదర్శన అరిష్టాసుర కే వ్యోమాసుర దేనుకాసుర ఏకాదంశ ప్రలంబాసుర దుష్టమంత్రగాడు సమ్మోహను మరియు రాధ యొక్క అష్టలక్ష్మి అవతారాల చేత ఓడిపోయిన అతని ఎనిమిది మంది సోదరులను ఓడించాడు చివరగా కంసుడు కృష్ణుడు మరియు బలరాముడిని చంపడానికి మధురకు పిలుస్తాడు కానీ ఫలించలేదు బలరాముడు కంసుని ఎనిమిది మంది సోదరులను చంపాడు మరియు కృష్ణుడు కంసుని చంపాడు కృష్ణుని యొక్క జీవ సంబంధమైన తల్లిదండ్రులు దేవకి మరియు వాసుదేవులు జైలు నుండి విముక్తి పొందారు మరియు కంసచరసాలలో ఉన్న తండ్రి ఉగ్రసేనుడు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు ఇప్పుడు కృష్ణుడు బలరాముడు మరియు యాదవులు వారి కొత్త నివాసమైన ద్వారకకు తరలి వెళ్ళారు బలరాముడు రేవతిని తన పూర్వజన్మలో వివాహం చేసుకుంటాడు ఆమె బలరాముణ్ణి శేషునిగా ప్రేమిస్తుంది మరొక చోట కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకుంటాడు తరువాత కృష్ణుడు సత్యభామ మరియు జాంబావతీలను కూడా వివాహం చేసుకున్నాడు అతను దుష్ట నరకాసురుణ్ణి మరియు అతని సైన్యాధిపతి మురాను చంపాడు మహాభారతం పాండవులు వారి దుష్టబంధువులు అయిన కౌరవులు దుర్యోధనుడు మరియు అతని సోదరుడు దుశ్శాసనుడు వారి మావశకుని మరియు దుర్యోధనుడి స్నేహితుల కర్ణుడు నిర్వహించిన లక్ష్య గృహ సంఘటన నుండి తప్పించుకున్నారు పాంచాల రాజు ద్రుపదుడు యజ్ఞం నుండి జన్మించిన తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశాడు మూడవ పాండవ యువరాజు అర్జునుడు ద్రౌపది యొక్క స్వయంవరాన్ని గెలుచుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు అయితే పరిస్థితులను బట్టి ద్రౌపదిని ఐదుగురు పాండవులు వివాహం చేసుకోవాల్సి వస్తుంది కౌరవులతో జరిగిన ఘర్షణ కారణంగా పాండవులు హిన్నాపురానికి దూరంగా ఇంద్రప్రస్థాని కొత్త రాజ్యాన్ని స్వీకరిస్తారు కృష్ణుడి సోదరి సుభద్ర అర్జునుడితో పారిపోతుంది అయితే కృష్ణుడు పుండ్ర రాజు పౌండ్ర వాసుదేవ అనే మోసగాడిని చంపాడు రెండవ పాండవ భీముడు మగధరాజు జరాసందుని కూడా చంపుతాడు పాండవులు త్వరలో రాజసూయ యజ్ఞం చేస్తారు అక్కడ వారు ఆర్యావర్త అంతటిపై ఆధిపత్యాన్ని పొందుతారు అక్కడ కృష్ణుడి బంధువుడు శిశుపాలుడు వేడుకకు అంతరాయం కలిగించాడు కాబట్టి అత అతన్ని కృష్ణుడు చంపుతాడు తరువాత దుర్యోధనుడు శకునితో పాచికలు ఆటను నిర్వహిస్తాడు అందులో పాండవులు తమ సంపదనంతా పోగొట్టుకుని అవమానానికి గురవుతారు అయితే దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించకుండా కృష్ణుడు రక్షించాడు తరువాత పాండవులు మరియు ద్రౌపది పదమూడు సంవత్సరాలు వనవాసం చేయబడ్డారు వారు తిరిగి వచ్చినప్పుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది ఇక్కడ అర్జునుడు కృష్ణుడి నుండి భగవద్గీత జ్ఞానాన్ని పొందుతాడు శిఖండి భీష్ముణ్ణి చంపుతుంది దృష్టజునుడు ద్రోణాచార్యుణ్ణి అర్జునుడు కర్ణుణ్ణి చంపుతాడు సహదేవుడు శకనుణ్ణి చంపుతాడు అయితే భీముడు మొత్తం వంద మంది కౌరవులను చంపాడు యుద్ధం దుర్యోధనుని మరణంతో ముగిసింది యాదవ వంశం కూడా నాశనమవుతుందని గాంధారి కృష్ణుడిని శపిస్తుంది మరోవైపు కృష్ణుడు అయాన్ను మంచి వ్యక్తిగా మారుస్తాడు పునర్మిలాన్ కృష్ణుడు ద్వారకకు తిరిగి వస్తాడు ప్రద్యుమ్నుడు ద్వారకకు తిరిగి వచ్చి రుక్మావతిని వివాహం చేసుకుంటాడు మరియు వారికి కుమారుడు అనిరుద్ధుడు జన్మించాడు జాంబవతి మరియు కృష్ణులకు ఆమెకు సాంబా అనే కుమారుడు జన్మించాడు అతను గాంధారి గాంధారీచే యాదవ నాశనానికి కారణమని పేర్కొన్నాడు సాంబా చిన్న బుద్ధి గల వ్యక్తిగా పేరు పెరుగుతాడు కానీ తన కుటుంబాన్ని ముఖ్యంగా అతని తల్లిని ప్రేమిస్తాడు అయినప్పటికీ రాధను ఇష్టపడడు మరియు ద్వేషిస్తాడు తరువాత సాంబా అనిరుద్ధ్ మరియు బలరామ్ కుమారులు నిషాద్ మరియు ఉల్ముఖ్ రాధతో పాటు గురుకులానికి పంపబడ్డారు మరియు కొన్ని సంవత్సరాల తర్వాత యుక్త వయసులో తిరిగి వస్తాడు అనిరుద్ధను బాణాసుర రాజ్యమైన శోణితపుర వద్ద అతని కుమార్తె ఉషా బందీగా ఉంచింది ఇది త్వరలో కృష్ణుడు మరియు బాణాసురుల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది ఇందులో శివుడు తన వరం కారణంగా బాణాసు బాణాసురుడి కోసం పోరాడవలసి ఉంటుంది ఫలితంగా కృష్ణుడు మరియు శివుని మధ్య ముఖాముఖి ఏర్పడుతుంది కృష్ణుడు శివుడిని ఓడించి తన మనవడిని అపహరించినందుకు బాణాసురుడిని శిక్షిస్తాడు త్వరలో అనిరుద్ధుడు ఉషను వివాహం చేసుకుంటాడు సాంబా హస్తినాపూర్ యొక్క కౌరవ యువరాణి కౌరవ యువరాణి దుర్యోధన మరియు భానుమతి కుమార్తెల లక్ష్మణతో వివాహం చేసుకుంటాడు సాంబా గతంలో బాణాసురుడితో చేతులు కలిపినందున అతను కృష్ణుడిచే కుష్ఠురోగంతో శపించబడ్డాడు మరియు రాధ మహామృత్యుంజయజ్ ఉపయోగించి అతనిని నయం చేస్తుంది తరువాత కృష్ణుడు యమునాదేవిని వివాహం చేసుకుంటాడు శంఖచూడ కథలోకి ప్రవేశించాడు అతనికి ప్రేమగల భార్య తులసి ఉంది ఆమె తన బలం కానీ అతను తన బలం కోసం మాత్రమే ఆమెను ఉపయోగించుకుంటాడు తులసి సహాయంతో మరియు అతని పట్ల ఆమెకున్న భక్తితో శంఖచూడకు అపారమైన బలం వచ్చింది మరియు అతను మొత్తం విశ్వాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు శంఖచూడు వేషం వేసుకొని తులసి భక్తిని భగ్నం చేయడానికి ఆమె దగ్గరకు వెళ్తాడు శంఖచూడను చంపిన తర్వాత తులసి మోసపోయినట్లు అనిపిస్తుంది ఆమె కృష్ణుణ్ణి సాలగ్రామంగా మారమని శపిస్తుంది కృష్ణుడు రాయి అవుతాడు అయితే తులసి తన గతాన్ని గుర్తు చేసుకున్న తర్వాత తన తప్పును తెలుసుకుంటుంది ఆమె తన సహ తన శాపాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది మరియు తనను తాను తులసి మొక్కగా మార్చుకుంటుంది ఆమె ఈ రూపంలో కృష్ణుని వివాహం చేసుకుంటుంది మరియు ఆ రూపంలో భూమిపై ఉండమని చెప్పబడింది ఇది తులసి కళ్యాణాన్ని ప్రదర్శిస్తుంది తరువాత హనుమంతుడు ద్వారకను సందర్శించాడు మరియు రాముడు లక్ష్మణుడు మరియు సీతలను వరుసగా కృష్ణుడు బలరామ్ మరియు రాధలను చూస్తాడు కృష్ణుడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాలని శివుడు సూచించాడు దానికోసం అతని తన భార్య అర్ధాంగిగా ఎవరైనా కావాలి కృష్ణుడు రుక్మిణిని యజ్ఞం కోసం తనతో పాటు కూర్చోమని ఎంచుకుంటాడు అయితే ఇతర రాణులు అతనితో కూర్చోవడానికి సమానంగా అర్హులని పేర్కొంటూ దీనిని వ్యతిరేకించారు కృష్ణుడికి సరైన భార్యను కనుగొనడానికి నారదుడు తులాబారా చేయమని సహా సలహా ఇచ్చాడు తూకంలో కృష్ణుడు ఒకవైపు కూర్చున్నాడు మరియు కృష్ణుడిని గెలవడానికి ఇతర రాణులు తమ నగలు వేయాలి కానీ కృష్ణుడిని ఎవరూ గెలుచుకోలేకపోయారు చివరికి రుక్మిణి కృష్ణుడు బహుమతిగా ఇచ్చిన ఒక జత కంకణాలు మరియు తులసి ఆకును ఉంచుకుంది మరియు స్కేల్ బ్యాలెన్స్ చేయడం ద్వారా అతనిని గెలుస్తుంది కృష్ణుడు వందవ జన్మాష్టమి తర్వాత శ్రీధాముని శాప ముగింపుకు వచ్చే సమయం వచ్చింది మరియు రాధ గోలోకం గురించి మరియు దేవతగా మరియు కృష్ణుడి భార్యగా తన నిజమైన గుర్తింపు గురించి ప్రతిదీ గుర్తు చేసుకుంటుంది తర్వాత శాల్వ సహచరుడు కప్తాసురుడు కృష్ణుడిలా కనిపిస్తాడు ఆమె తన దుర్మార్గాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె కప్తాసురుడిని చంపింది తర్వాత దంతవక్ర సోదరుడు విదరు రాధను చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ కృష్ణుడు సుదర్శన చక్రం చేత చంపుతాడు తర్వాత సాంబ రిషి దుర్వాసును మారువేషంలో అవమానించాడు యాదవ రాజవంశం యొక్క నాశనానికి జన్మనివ్వడానికి శాపాన్ని పొందాడు అది ఎలా జరిగింది అంటే కురుక్షేత్ర యుద్ధం ముగింపులో గాంధారి కుమారులు కౌరవులు మొత్తం మొత్తం వంద మంది కృష్ణుడి సహాయంతో వారి దయాదులైన పాండవులచే చంపబడ్డారు పాండవులు తమ కుమారులందరినీ కూడా కోల్పోయారు ఇంత విధ్వంసం జరగడానికి అనుమతించినందుకు గాంధారి కృష్ణుడిని శపించింది అతను అతని నగరం మరియు అతని ప్రజలందరూ నాశనం చేయబడతారని ఆమె చెప్పించింది కృష్ణుడు శాపాన్ని అంగరించా అంగీకరించాడు మహాయుద్ధం ముగిసి ముప్పై ఆరేళ్ళ తర్వాత శాపం నెరవేరిన విషయాన్ని పర్వ అనే పుస్తకం వివరిస్తుంది యుధిష్ఠిరుని రాజ్యం ఇప్పుడు శాంతియుతంగా మరియు సుసంపన్నంగా ఉండటంతో యాదవ వంశ యువకులు పనికిమాల వారిగా మారారు సాంబ స్త్రీ వేషధారణతో మరియు అతని స్నేహితులు ఋషి విశ్వామిత్రుడు దుర్వాసుడు వశిష్ట నారదుడు మరియు ఇతర ఋషులను కలుసుకున్నారు వారు కృష్ణుడితో ప్రేక్షకుల కోసం ద్వారకను సందర్శించారు యువకుడు ఆడదానిలా నటిస్తున్నాడు అతను గర్భవతి అని చెప్పుకుంటాడు మరియు శిశువు యొక్క లింగాన్ని అంచనా వేయమని ఋషువులను అడుగుతాడు ఒక రిషి శిల్పిగా చూస్తాడు ఆవేశంతో సాంబ తన జాతి మొత్తాన్ని నాశనం చేసే ఇనుప బోల్ట్కి జన్మనిస్తుందని చెప్పిస్తాడు శాపం ప్రకారం మరుసటి రోజు సాంబ ఇక ఇనుపకడ్డీకి జన్మి జన్మనిచ్చాడు యువకుడు జరిగిన జరిగిన విషయాన్ని ఉగ్రసేనుడు రాజుకు తెలియజేశాడు ఉగ్రసేనుడు సాంబాను ఆ కడ్డీని పొడిగా చేసి ప్రభాస్ సముద్రంలో వేయమని ఆదేశించాడు పొడి సముద్ర తీరానికి కొట్టుకుపోయి ఎర్రక గడ్డి పొడవాటి తెల్ రెల్లుగా పెరిగింది తరువాత కథలో యాదవులు పండుగ కోసం అదే సముద్ర తీరంలో ఉన్నారు అప్పుడు వారందరి మధ్య పోరాటం జరుగుతుంది చేతికి ఆయుధాలు లేవు యాదవులు ఎనుముల బలంగా ఉన్న ఎరక గడ్డిని పగలగొట్టారు మరియు ఒకరినొకరు చంపుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు ఆ విధంగా ఇనుప బోల్ట్ యాదవ వంశం మొత్తాన్ని నాశనం చేస్తుంది బోల్ట్ యొక్క ఒక పెద్ద భాగాన్ని ఒక చేప మింగేస్తుంది అదే చేపను జారా అనే వేటగాడు పట్టుకున్నాడు అతని గత జన్మలో రామాయణంలో వాలి అతను పట్టుకున్న చేప నుండి ఇనుప ముక్కను తీసివేసి అది ఒక బిందువు మరియు బాణం తల ఆకారంలో ఉన్నట్లు గమనించి దానిని పదును పెట్టి తన బాణాలలో ఒక కొనపై ఉంచాడు వేటగాడు జరకృష్ణుణ్ణి కృష్ణుణ్ణి పాక్షికంగా కనిపించే ఎడమ పాదాన్ని జింకగా భావించి బాణం వేశాడు ఆ బాణం కృష్ణుణ్ణి ఘోరంగా గాయపరిచింది ఫలితంగా అతను భూమి నుండి వెళ్ళిపోయాడు